ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముదిరి పాకాన పడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తాజాగా ఇరాన్ వాడింది సిరియాలో ఉన్నటువంటి లక్ష్యాలను ధ్వంసం చేయడానికి, అట్లాగే ఇరాక్లో ఉన్నటువంటి లక్ష్యాలని ధ్వంసం చేయటం కోసం వాడినటువంటిది లాంగ్ రేంజ్ మిస్సైల్స్. 1400 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి క్షిపణుల్ని ఇరాన్ లోపల నుంచి అటాక్ చేసింది. అంటే ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగిపోయింది. తద్వారా అమెరికాకి ఒక షాక్, ఇజ్రాయెల్కి ఒక షాక్, దాంతోపాటుగా పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ మీద దాడికి తెగబడింది. తద్వారా పాకిస్తాన్ని కూడా కవ్వించింది. ఏకకాలంలో 3 దేశాలని కవ్వించింది. ఇరాక్ కంటే సైన్యం లేదు కాబట్టి యుద్ధం చేయకపోవచ్చు, కానీ అమెరికా ఇజ్రాయెల్ని కవ్విస్తోంది, పాకిస్తాన్ని కవ్విస్తోంది. ఇప్పుడు ఈ 3 కనుక యుద్ధానికి దిగితే ఇరాన్ పరిస్థితి ఏంటి? పెను యుద్ధం తప్పదా? సూయజ్ కెనాల్ ప్రాంతం అంతా స్తంభించిపోవడమేనా? రాబోయేటువంటి రోజుల్లో సముద్ర వాణిజ్యం స్తంభించిపోతుందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి.